నమస్తే అండి, బాగున్నారా? అంతని దేవుని దయవల్ల మేమంతా బాగున్నాము, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. మరి ఈరోజు దొండకాయలండి కోస్తున్నాను. ఈరోజు నేను ముఖ్యంగా మీకు చూపించేది ఏంటంటే నైట్రోజన్, పొటాషియం, కాల్షియం ఇంట్లోనే మనము ఎలాగ ఎరువుల రూపంలో తయారు చేసుకుని ఇవ్వవచ్చో మీకు నేను చూపిస్తున్నాను. అది నేను తయారు చేసుకున్నాను. మీకు కొత్తగా ఇప్పుడు గార్డెన్ పెట్టుకుని మెయింటైన్ చేసే వాళ్ళ కోసం నేను ఎలాగో తయారు చేసుకుంటున్నాను, తయారు చేశాను. అది నేను వీడియో తీసి మీకు నేను చూపిస్తున్నానండి. మనకి ఎరువుల రూపంలో అంటే ఇప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్స్గా నైట్రోజన్ మనము ఫిష్ ఎమినో యాసిడ్ ఇస్తుంటాము, కానీ మనము ఇంట్రెస్ట్ మెటీరియల్స్ తోటి ఎలా మనం నైట్రోజన్, పొటాషియం, కాల్షియం తయారు చేసుకోవాలో నేను చూపిస్తానండి. దానికంటే ముందు కొంచెం హార్వెస్ట్ ఉన్నాయి చూడండి. మరి డ్రాగన్ ఫ్రూట్స్ కాసినాయండి, ఇంకా తయారవ్వాలి. ప్రస్తుతానికి ఒకటే తయారైంది, అది కోసేస్తున్నాము. తర్వాత కొంచెం దొండకాయలు తయారై ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. ఒక అంటే మెయిన్ నాకు చాలా ఇష్టమైన వంకాయ చెట్టు అండి, అది రౌండ్ వంకాయ, అది కూడా కాసింది, జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అది కూడా ఒక కాయ కాసింది, హార్వెస్ట్ చేసేసి మీకు నేను ఇదిగోండి ఈ వంకాయ. ఇది బైంగన్ భర్త అని చేస్తారండి, చాలా బాగుంటుంది. కాయలు ఇంకా పెద్ద సైజు కాస్తాయండి, ఇది ఫస్ట్ కాసిన కాయ. సరే, ఇది హార్వెస్ట్ చేసేసింది. ఇప్పుడు మీకు నేను అది కాల్షియము, పొటాషియము, నైట్రోజన్ ఎలా తయారు చేసుకోవాలనేది మెయిన్ మీకు నేను చూపిస్తానండి. ఇప్పుడు ఈ వంగ చెట్టు కోసం నేను ఏ ఎరువులు ఇవ్వలేదండి. ఒక పక్కన నేను ఎండల టైంలో మొక్క పాతాను, ఆ తర్వాత నుంచి ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యి ఇంకా మనం ఎలాంటి ఎరువులు ఇద్దామన్నా కూడా వర్షాలకి ఆగట్లేదు, కొట్టుకుపోతున్నాయండి. అందుకని నేను ఎలాంటి ఎరువులు, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ మరి ఏది కూడా నేను ఎరువులు ఇవ్వట్లేదు. వాటికి అవే అలా చెట్టును కాస్తున్నాయి ప్రస్తుతానికి. ఇప్పుడు దొండకాయలండి, దొండకాయలు కూడా కోసేసుకున్నాము, ఇంకా అక్కడక్కడ ఉండిపోయినవి అవి కోస్తున్నాము. ముఖ్యంగా మీకు నేను ఇప్పుడు చూపించేది ఏంటంటే ఈ కాల్షియం తయారు చేసుకోవడం అనేది చాలా ఈజీ అండి. దేనితో చేస్తామనేది మీకు చాలా మట్టుకు ఐడియా ఉంటుంది. ఎగ్ షెల్స్ అండి, నేను ఎగ్ షెల్స్ని అన్నిటిని పోగేసి అంటే మామూలుగా ఎగ్ షెల్స్ని మనము పౌడర్ చేసి మొక్కలకి ఇవ్వడం వల్ల అండి చాలా బాగా పనిచేస్తుంది. ఎప్పుడు ఏ టైంలో ఇవ్వాలనేది కూడా నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడు ఎగ్ షెల్స్ని మనం అంతగా ఇంట్లో మనం వాడుతూ ఉంటే ఆ ఎగ్ షెల్స్ని మనము అంతా గ్యాదర్ చేసి వాటిని పౌడర్ చేసుకోవచ్చు. లేదు అంటే అండి బయట బడ్డీ కొట్లు ఉంటాయి, కొందరు బ్రెడ్ ఆమ్లెట్ అమ్ముతుంటారు కదా, అలాంటి వాళ్ళని అడిగి కూడా తెచ్చుకోవచ్చు అంటండి. నేను ఇంట్లో అంతా గ్యాదర్ చేసి ఉంచాను. ఇది టీ పౌడర్ అండి, ఇంట్లో పడేసే టీ పౌడర్ని నేను ఎండబెట్టి దాన్ని మిక్సీ వేసాను. అది కూడా మీకు నేను ఎలా చేసాను చూపిస్తాను. ఇది అరటి పళ్ళ తొక్కలండి, అవి ఎండబెట్టాను. ఇదిగోండి ఎగ్ షెల్స్ తోటి నేను చేసిన పౌడర్. ఇది అన్నీ పోగేసి ఉంచి మొత్తం అంతా వాటిని నేను ఎలా తయారు చేశాను అనేది, నైట్రోజన్, కాల్షియం, పొటాషియం ఎలా తయారు చేసుకోవాలనేది పూర్తిగా చూడండి, కొత్త వారికి అర్థమవుతుంది. ఇదిగోండి నేను ఈ ఎగ్ షెల్స్ని పోగేసి ఉంచాను, చేసి ఉంచాను. ఎన్ని రోజులది అనేది గుర్తులేదు కానీ నేను డైలీ యూజ్ చేస్తాను ఇంట్లోని. మేము ముందు మనం అండి కొంచెం లైట్గా వేడి చేసుకోవాలి. వీటికి మనకి ఈ ఎగ్ షెల్స్లోనండి పోగేసి ఉంచడంలో, నిల్వ ఉండడంలో ఎక్కడైనా ఫంగస్ లాంటిది పట్టుకుంటే అది కాస్త ఈ వేడి చేసినప్పుడు పోతుంది. కాబట్టి ఎక్కువ వేడి చేయకూడదు, మరీ డీప్గా ఫ్రై చేసినట్టుగా చేయకుండా కొంచెం స్లైట్గా వేడి చేసేసుకునండి. దీన్ని మనం పక్కన పెట్టుకుని కొంచెం చల్లారించి మిక్సీ వేసేసుకోవడమేనండి, మరీ ఎక్కువ వేడి చేయకూడదు, చూసుకుని చేయండి. మిక్సీ వేస్తున్నప్పుడు పొగ వస్తుంది చూసారా, అది వేడి చేయడం వల్ల వచ్చిన పొగ కాదు. మీరు ఎగ్ షెల్స్ మిక్సీ వేస్తే ఇలాగే డస్ట్, అది ఫైన్ డస్ట్ అలా పొగ కింద వస్తుంది అంతే. బాగా ఇది వచ్చేసారి ఇలా మొత్తం మిక్సీ వేసేసుకుని నేను ఇలా బాటిల్లో నింపి పెట్టి ఉంచానండి. ఇది కాల్షియం. ఇది తర్వాత నేను టీ పౌడర్ని కూడా నేను మనం వాడిన తర్వాత పైప్ కింద పెట్టి కడిగేసేసి ఎండలో ఎండబెట్టలేదు, నీడన ఆరబెట్టిన ఈ టీ పౌడర్ని నేను మిక్సీ వేసేస్తే ఇది మనకి నైట్రోజన్ కింద మనకు ఉపయోగపడుతుంది, చాలా బాగా ఉపయోగపడుతుందండి చాయ్ పత్తి టీ పౌడర్. ఇప్పుడు ఈ టీ పౌడర్ని కూడా ఇలా మిక్సీ వేసేసుకోవడమే, ఎండలో ఎండబెట్టలేదు, నీడని నేను ఆరబెట్టి అది చూసారా మిక్సీ వేసాక దానిని మాత్రం వేడి చేయకూడదండి,
అలా నీడలో ఆరబెట్టేసి మిక్సీ వేసేసిన టీ పౌడర్ ఇది. వాడి పడేసే టీ పౌడర్ని నేను ఇలా తయారు చేసుకున్నాను. ఇదిగోండి బాటిల్లోని, అంతకుముందు నేను తయారు చేసి ఉంచింది, ఇప్పుడు జస్ట్ తయారు చేసేది అనమాట. ఇది ఈ టీ పౌడర్ మనము నైట్రోజన్ కింద గులాబీ మొక్కలు చాలా బాగా పనిచేస్తుంది. ఇగో ఇవి బనానా పీల్స్, తినేసేసిన తర్వాత మనం పడేసే ఆ బనానా పీల్స్ని ఎండబెట్టి నేను వాటిని కూడా పౌడర్ చేసి నేను మొక్కలకి ఇస్తున్నాను. ఇది పొటాషియం అండి, ఇది ఫ్లవర్స్ బాగా రావడానికి సహకరిస్తుంది, మరి బలంగా కాయ దిగడానికి పనికొస్తుంది. కాబట్టి ఈ యొక్క పొటాషియం మనకి చాలా బాగా పనికొస్తుంది. కాల్షియం, పొటాషియం, మరి నైట్రోజన్, ఈ మూడు మనం ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇదిగో నేను మొక్కలకి ఇలా ఇస్తున్నానండి ఈ విధంగా. ఇది ముందు నేను కాల్షియం ఇస్తున్నాను. టమాటా మొక్కలు ఉన్నాయి, పెరిగినాయి, ఇప్పుడు పూతకు వచ్చినాయి. జస్ట్ ఇప్పుడే పూత పూయడం మొదలుపెట్టింది. ఇప్పుడు పూత పూసేటప్పుడు మనం ఏ మొక్కకైనా సరే పూతకు వచ్చింది అన్నప్పుడు మనము కాల్షియం ఇవ్వాలి. ఎలాగా మనకి ప్రెగ్నెంట్ స్త్రీలకి మరి ఎలా కాల్షియం కావాలని చెప్పిస్తారో అలాగా కాల్షియం మొక్కలకి చాలా ఉపయోగపడుతుంది. నేను ఇలాగా ఎగ్ షెల్స్ని తయారు చేసి పౌడర్ చేసి నేను ఇలాగ మొక్కలకి ఇస్తూ ఉంటాను. ఇది కొత్తగా గార్డెన్ పెట్టుకునే వాళ్ళకి తెలుస్తుందని చెప్పి ఇలా తయారు చేసి ఇవ్వచ్చునని నేను తయారు చేసుకుంటూ మీకు చూపిస్తున్నాను. నేను ఈ కాల్షియం మనం ఇవ్వడం వలన మొక్కలకి బలంగా మొగ్గ రావడము, కాయ సైజు కూడా బాగా పెరుగుతుంది. తర్వాత పొటాషియం, ఇప్పుడు ఆ పొటాషియం కూడా మనం ఇస్తే చాలా మంచిది. ఇదిగోండి బనానా పీల్స్తో తయారు చేసిన పొటాషియం. ఇది నేను తక్కువ ఉంది, ఇది అంటే ఇప్పుడు ఎండలు లేవు కదా, వర్షాకాలము, కానీ బాగా ఎండలు ఉన్నప్పుడు నేను తయారు చేసి ఉంచుకున్న పౌడర్. అది మీకు చూపించడం కోసం ఎలా తయారు చేయాలనేది కూడా మీకు చూపించాను నేను. ఇది బనానా పీల్స్. మనము ఒకవేళ ఇప్పుడు ఎండబెట్టడం కష్టం అనుకుంటే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు. ఎలాగంటే బనానా మనం 1 కిలో అరటిపళ్ళు తీసుకుంటే 1 కిలో బెల్లం తీసుకుని దాన్ని మనం ఒక ఇంచుమించు ఒక 20 డేస్ 25 డేస్ మనము దాన్ని ప్లాస్టిక్ బాటిల్లో కలిపి పెట్టి ఉంచాలండి. ఉదయం సాయంత్రం కలిపేసేసి పెడుతూ ఉండాలి. మనకు అది 25 డేస్ తర్వాత మనకి చక్కగా తయారైపోతుందండి. అది మనం ఒక క్లాత్లో వేసి వడపోసేసి ఆ లిక్విడ్ తీసుకుని దాన్ని 1 లీటర్ నీళ్ళకి 1 స్పూన్ 2 స్పూన్లు లిక్విడ్ వేసి మొక్కలకి ఇవ్వచ్చు. అలా కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు నేను ఇచ్చేది నైట్రోజన్. ఈ నైట్రోజన్ నేను చిన్న మొక్కల కంటే ఇది ఆకుకూరలు అండి, చుక్కకూర వేసాను నేను. ఈ చుక్కకూరలకే నేను ఇస్తున్నాను అనమాట నైట్రోజన్. ఇప్పుడు ఇంకా టమాటా మొక్కలకు అవసరం లేదు నైట్రోజన్, చుక్కకూరకి ఇస్తున్నాను నేను. అలాగే మనము ఇవి తయారు చేసుకుని ఇంట్లోనే మనం ఇవ్వచ్చు. నేను తయారు చేసుకుని నేను ఇస్తూ మీకు నేను చూపిస్తున్నాను. కొత్తగా గార్డెన్ పెట్టుకునే వాళ్ళకి ఐడియా ఉంటుందని చెప్పి ఇదిగోండి మొగ్గ వస్తుంది. ఇది నాది చెర్రీ టమాటా. ఈ చెర్రీ టమాటాకి మొగ్గ రావడంతో చక్కగా ఇప్పుడు మనం ఇచ్చే కాల్షియం బాగా అందుతుంది. ఇది మామూలు టమాటా, రౌండ్గా మనకి కాసే టమాటా, మొగ్గ పెద్దది అని చూసారా. దీనికి నేను ఇప్పుడు ఇలాగ మనకి పూత వచ్చినప్పుడు కాల్షియం పొటాషియం ఇవ్వడం చాలా అవసరం. తర్వాత మెగ్నీషియం, మెగ్నీషియం ఏమో మనకి ఎప్సమ్ సాల్ట్లో దొరుకుతుంది. మెగ్నీషియం కూడా 1 స్పూన్ నేను అలాగే ఇచ్చేస్తుంటానండి. మెగ్నీషియం కూడా చూసారా, వేస్ట్ మెటీరియల్ ఎగ్ షెల్స్ మనం పడేసేవి అండి, టీ పౌడర్ పడేసేది, అరటిపళ్ళు తొక్కలు పడేసేవి. కానీ అవి ఏవి పడవేయకుండా మనము దీన్ని ఇలా ఉపయోగించుకుని నైట్రోజన్, పొటాషియం, మరి కాల్షియం ఈ మూడింటిని మనము తయారు చేసుకుని మనం మొక్కలకి ఇస్తే చాలా బాగా మనకి పూత వచ్చి పిండి వచ్చి కాపు వస్తుంది. కాబట్టి కొత్తగా గార్డెన్ పెట్టుకునే వాళ్ళకి ఐడియా కోసం నేను చేసుకుంటూ మీకు చూపిస్తున్నాను. ఇద్దేనండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చిన్న ప్రేయర్ అండి, దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చి కాపాడి అన్ని రకాల సహాయం ఇస్తున్నందుకు ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవడం నాకు చాలా అవసరం అనిపిస్తుంది. అందుకని నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. మరి పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు. మీరు మాకు ఈ దినం అనుగ్రహించినందుకు వందనాలు. నిజముగా ప్రభువా, ప్రతి నిమిషము మీ కాపుదల మాపై ఉంచినందుకు మీకు స్తుతులు. నైనా మరి మా ప్రియులైన వారందరినీ, మా సబ్స్క్రైబర్స్ని, మా వ్యూవర్స్ని, ప్రతి ఒక్కరిని మీ కాపుదలలో ఉంచుకుంటున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ప్రభువా మా రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలను, యావత్ ప్రపంచాన్ని మీ పరలోక రాజ్యమునకు సిద్ధపరచండి. దుష్టు
దుష్టుని అంధకార శక్తులను బంధించండి. నజరేయుడైన యేసు నామంలో అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి. ఎవరు ఏ అవసరతల్లో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో ప్రతి ఒక్కరికి సహాయం దయచండి. మా టెరెస్ గార్డెన్లు అందరినీ కూడా, ప్రతి ఒక్క గార్డెన్ని మీరు కాపాడండి. చీడపీడల బాధ నుంచి విడిపించండి, కోతుల బాధ నుంచి విడిపించండి, ఎలకల బాధ నుంచి విడిపించండి. ప్రతి ఒక్క గార్డెన్ని దీవించండి, నా గార్డెన్ దీవించి ఆశీర్వదించండి. నా బిడ్డలను, నా కుటుంబాన్ని మరి మీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామంలో స్తుతించి ప్రార్థించి బ్రతిమలాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.